Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే జరిగితే నిమ్మగడ్డ కిమ్ కర్తవ్యం. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మరోసారి తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. 3 రోజుల్లోగా అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కలవాలని కోరింది. అయితే ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో చర్చలు జరుపుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అటు ప్రభుత్వాన్ని కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది చర్చగా మారింది. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో జరగాలని అంటున్నారు. జనవరిలోగా ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ఇప్పటికే కోరారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేమని చెబుతోంది. ఏపీ ఎన్జీఓల సంఘం సైతం ఇప్పట్లో స్థానిక సంస్థలు జరిపితే తమ ప్రమాదంలో పడతామని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వచ్చే అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మళ్లీ పాత పాటే పాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేమని అధికారులు మరోసారి స్పష్టం చేయనున్నారు. మరోసారి అధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తిరిగి ఆయన మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం తప్ప మరో దారి లేదు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అధికారాలు పూర్తిగా ఎన్నికల కమిషనర్వేనని హైకోర్టు స్పష్టం చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.